బులెటిన్ లో మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీలో సీనియర్ నేతలు రంగంలోనికి దిగారు. సూర్యాపేటలో రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఏఐసీసీ కార్యదర్శి రోహిత్, టీపీసీసీ సీనియర్లు, ఉపాధ్యక్షులు మల్లు రవి చర్చలు జరిపారు. నామినేషన్ను ఉపసంహరించుకుని కాంగ్రెస్ కి మద్దతునివ్వాల్సిందిగా పటేల్ రమేష్ రెడ్డిని కోరారు. పటేల్ రమేష్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠగా మారింది. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీలో సీనియర్ నేతలు రంగంలోనికి దిగారు. సూర్యాపేటలో రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి చర్చలు జరిపారు. నామినేషన్ను ఉపసంహరించుకుని కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వాల్సిందిగా పటేల్ రమేష్ రెడ్డిని కోరారు. పటేల్ రమేష్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో సూర్యాపేట కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీలో సీనియర్ నేతలు రంగంలోనికి దిగారు. సూర్యాపేటలో రమేష్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి చర్చలు జరిపారు. నామినేషన్ను ఉపసంహరించుకుని పార్టీకి మద్దతునివ్వాల్సిందిగా పటేల్ రమేష్ని కోరినట్లుగా తెలుస్తోంది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి. రైట్ జనిమ, కాంగ్రెస్ టికెట్ ఆశించి ఇబ్బందపడ్డ పటేల్ రమేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, పటేల్ రమేష్ రెడ్డి ఆల్ ఇండియా ఫారెడ్ బ్యాక్ నుండి తను బరిలో నిలిచారు. పటేల్ రమేష్ రెడ్డి విత్ డ్రా చేయించడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి దూతలు అయితే ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సో వారి మీద కాంగ్రెస్ పార్టీ పటేల్ రమేష్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారి కార్యకర్తలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సూర్యాపేటకు వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఎవరైతే ఉన్నారో వీరు మళ్ళీ ఎందుకు వచ్చారు, మాకు టికెట్ ఇవ్వలేదు అన్నట్టు వాళ్ళు గో బ్యాక్ అని నినాదాలు చేశారు. ఒక్కసారిగా సూర్యాపేట పటేల్ రమేష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే మొత్తంగా సూర్యాపేట ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేసిన పటేల్ రమేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన్ని బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. తన నివాసంలోకి వెళ్ళి ప్రస్తుతానికి అయితే చర్చలు కంటిన్యూ అవుతున్నాయి. తనతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చే అధ్యతలు. పటేల్ రమేష్ రెడ్డి దీనికి సానుకూలంగా స్పందించట్లేదు. థ్యాంక్ యూ శంకర్.